రమి గురించి ఆలోచిస్తున్నారా? s23.com ఉంది కదా. రాజా అందరికీ నమస్కారం. అనంత్ గారు ప్రొడ్యూసర్ గారు అంత వెయిట్ ఉన్నాడు కాబట్టి అంత కోట్లు రావాలా? నేను సన్నగా ఉన్నాను, నాకు వేలల్లో రావాలా? మొత్తం కుటుంబానికి ప్రసాద్ గారు మీద ఒక్కరే అందరు కలిస్తే ప్రసాద్ గారు అంతా చాలా సంతోషం అండి. పరశురాజు ప్రసాద్ గారు మీకు శుభాకాంక్షలు. అంటే పరశురాజు ప్రసాద్ గారి మీద నాకు కొంచెం చిన్న బాధ ఉంది. ఈయన నాకు ఒక 25 ఏళ్ళ నుంచి పరిచయం బాగా. ఇతనే పరుచూరి కిరీటి అని ఇప్పుడు నాకు తెలిసింది. శర్మాంత చేశా ప్రసాద్ గారు తన కొడుకు నాకు పరిచయం చేయాల. చూసి సాగు పరుచూరి కిరీటం చూస్తుంటే నేనే పక్కకు కూర్చొని ఇప్పుడు సారీ చెప్పా, బాబు మీ నాన్న నాకు పరిచయం చేయలేదు ఎక్స్ట్రీమ్లీ సారీ అని చెప్పా. చాలామందికి ఇండస్ట్రీలో 5 ఏళ్ళున్నా 10 ఏళ్ళున్నా 20 ఏళ్ళున్నా కానీ వాళ్ళ పర్సనల్ టేస్ట్ అది పోదు. అలాంటి వాళ్ళ ముగ్గుడు పరుచూరి ప్రసాద్. నువ్వు నన్ను హీరోకి పెట్టి సినిమా తీయండి, సునీల్ గారితో తీయండి, ఇంకోళ్ళతో తీయండి, చేతిలో ఎంత డబ్బుందో అంత ఖర్చు పెట్టి సినిమా తీస్తాడు. ఇది బడ్జెట్ వర్కౌట్ అవుద్ది అవదు అవేం పట్టించుకోవాలా? నేను చాలా సినిమాలు చూశా. ప్రతి సినిమాకి ఆయన మామూలుగా 2 కోట్లు పెట్టాలి, సినిమాకి 4 కోట్లు పెడతాడు, నాలుగు పెట్టాల్సింది 6 కోట్లు పెడతాడు. అది క్రమశిక్షణ లేకపోవటం కాదు, ఫైనాన్షియల్ విషయంలో ఆయన టేస్ట్ అలాంటిది. ఈ సినిమా టీజర్ చూసాము, 2 సాంగ్స్ చూసాము. 2 సాంగ్స్ ఫస్ట్ సాంగ్ నాకు చాలా బాగా నచ్చింది, అంటే ఫోటోగ్రఫీ డ్యాన్స్ మాస్టర్ మూమెంట్స్ అవన్నీ నాకు చాలా చాలా బాగా నచ్చినాయి. ఇందులో నాకు కూడా ఒక మంచి క్యారెక్టర్ ఇచ్చారు ప్రసాద్ గారు, డైరెక్టర్ గారు. ప్రసాద్ గారు మీకు కొంచెం ఆవేశం కోపం ఉంటుంది, ఎబో వాళ్ళ సిన్సియారిటీ ఉంది, మీలాంటి వాళ్ళు ఇండస్ట్రీకి చాలా అవసరం. డెఫినెట్గా మీరు మంచి మంచి సక్సెస్ తీసి 10 మందిని కాపాడుతూ 10 మందికి అన్నం పెడుతూ వన్ ఆఫ్ ద బెస్ట్ ప్రొడ్యూసర్గా ఉండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సునీల్ సునీల్ గురించి కొత్తగా నేను చెప్పేది ఉంది, సునీల్ బెస్ట్ కమెడియన్ అని. సునీల్ లాంటి వాళ్ళు హీరోలు మారుతూ ఉంటే మాలాంటి వాడికి ఎక్కువ కాలం ఉంటాం ఇండస్ట్రీలో. ఎందుకంటే కమెడీ తగ్గిపోయారనుకోండి మాకు ఎలాగ ఉంటుంది గ్లామర్ ఛానళ్ళు. అందుకని చాలామంది కమెడియన్స్ హీరోలు అవుతూ ఉంటే నాకు చాలా ఇంకా 10 ఏళ్ళు ఎక్కువ బతుకుతా. ఇక నన్ను కూడా హీరో లెక్కేస్తే ఇంకెవడు మిగలదు ఇండస్ట్రీలో. అంటే అది మెంటల్కి ఇష్టం అంటే ఆ క్యారెక్టర్ అలాంటిది కాబట్టి నాకే సూట్ అవుతుంది కూడా చేశా. అదే పని చేస్తున్నాం అనుకోండి, నేను కూడా మొత్తం మా ఇల్లు, తర్వాత పొలం, తర్వాత అపార్ట్మెంట్లు, తర్వాత మావాడి నగలం, ఫైనల్గా కట్ చేస్తే కృష్ణనగరం, కృష్ణపురంలో కేరళ కృష్ణనగరం అడిగి తెలుసుకున్నాను నన్ను. అంటే ఎవరన్నా ప్రొడ్యూసరు వాళ్ళ కర్మగా నా హీరోకి పెట్టుకుంటే ఓకే, నేను చేసి నా హీరోకి పెట్టుకున్నాను, అంతవరకు ఖాయం. ముఖ్యంగా చెప్పాల్సింది పరుచూరి ప్రసాద్ గురించేనండి. ఇష్టమైన మనిషి, అతను బాగుండాలని మనస్ఫూర్తి కోరుకుంటున్నా. సునీల్కి నేను ఒకటి చెప్తున్నా, టీజర్ సందర్భం కాదు అని ఏం చెప్తున్నానంటే, సునీల్ నీకు ఎవ్వడ అవసరం లేదు, నీకు ఏం మేనేజర్ అనేవాడు అవసరం లేదు. నువ్వే నీ డైరీ నువ్వు చూసుకో, సంవత్సరానికి 3 సినిమాలు 3 నెలలు చేయి, ఇంకా 3 నెలలు నువ్వు ఫారెన్ ట్రిప్ తిరుగు. హీరో కృష్ణ గారిలాగా 300 సినిమా హీరోగా చేస్తాం. కృష్ణ గారు చూడండి, కృష్ణ గారు 70 ఏళ్ళ వరకు ఆర్టిస్ట్గా వేషాలు వేస్తూనే ఉన్నాడు. ఇతరులు అంతే, సునీల్ని ప్రేమించే వాళ్ళు ఇండస్ట్రీలో ఉన్నారు, ప్రజల్లో ఉన్నారు. కాబట్టి నీ భవిష్యత్తుకి డోకా లేదు, నీ డేట్లు ఎవడికి ఇవ్వకు, నీ సెట్ ఎవడు ఇవ్వడం అని పర్సనల్గా చెప్తున్నా. డైరెక్టర్ గారు చాలా థ్యాంక్స్, మంచి వేషం నాకు ఇచ్చారు, ఈ సినిమా మంచి హిట్ అవ్వాలి. అగైన్ మళ్ళీ చెప్తున్నా, మా పరుచు ప్రసాద్ గారు చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తి కోరుకున్నా. గాడ్ బ్లెస్ యూ.